సినిమా రంగంలో పోటీ అన్నది చాలా సహజం. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు డైరెక్టర్స్ ఇలా సమాంతర ఇమేజ్ ఉన్న వాళ్లలో పోటీ అన్నది చాలా సహజమే. అయితే ఇలాంటి పోటీ ఒక్కోసారి వారి మధ్య గొడవలకు దారితీస్తుంది. ఇక ఈ ఇద్దరు ఫ్యాన్స్ అయితే మాత్రం ఓ రేంజ్లో గొడవ పెట్టేసుకుంటారు. ఇలా సినిమా రంగంలో చాలా కాలంగా చాలా మంది మధ్య గొడవలు ఉంటూనే ఉన్నాయి. ఇప్పటికీ మనం గమనిస్తే మెగా నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ వార్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ విషయం పక్కన పెడితే ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య జరిగిన గొడవ కొన్నాళ్ల పాటు సినిమా రంగంలో సంచలనం రేపింది అని కథలు కథలుగా వినిపించాయి. అలాంటి ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు, ఎందుకు వాళ్ళ మధ్య గొడవ మొదలైంది అనేది తెలుసుకునే ముందు మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. రండి స్టోరీలోకి వెళ్దాం. సినిమా రంగంలో హీరోయిన్గా వెలిగిపోయిన వారి కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే ఎక్కువ కాలం హీరోయిన్గా చేసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో సౌందర్యను చెప్పుకోవాలి. మనవరాలి పెళ్లి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె దాదాపు 13 ఏళ్లు నటిగా కొనసాగింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణించకుండా ఉండి ఉంటే ఇప్పటికీ ఆమె నటిగా కొనసాగి ఉండేవారనడంలో అతిశయోక్తి లేదు. సినిమా రంగంలో ఎక్స్పోజింగ్ చేయకుండా రాణించలేరు అనే వాదన ఉంది. కానీ ఈ మాట సౌందర్యకు వర్తించదు. ఆమె తన పరిధిని మించి ఎప్పుడూ ఎక్స్పోజ్ చేయలేదు. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అన్న సందేహం చాలా మందికి కలుగుతుంటుంది. దీనికి సమాధానం నటి ఆమెని చెప్పింది. హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య సోదరుడు అమర్ కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. చావు కబురు చల్లగా చిత్రంలో ఆమెని ఓ కీలక పాత్రను పోషించారు. ఈ సందర్భంగా సౌందర్య సోదరుడి చావుకు సంబంధించిన ఓ విషయాన్ని కూడా చల్లగా చెప్పారు. అన్ని సక్రమంగా జరిగి ఉంటే ఆమె సౌందర్య సోదరుడు అమర్ని పెళ్లాడవలసి ఉండేదట. సౌందర్య తండ్రి సత్యనారాయణ స్వయంగా ఆమెని ఈ విషయం అడిగారట. దానికి ఆమెని నుంచి స్పందన లభించలేదు. దానికి కారణం అప్పటికే అతనికి ఓ లవ్ అఫేర్ ఉందని తెలియడమే. ఆ తర్వాత అమర్ కన్నుమూశారు. ఇక సౌందర్య ఎక్స్పోజింగ్కు సంబంధించిన విషయాన్ని కూడా ఆమెని వెల్లడించింది. సౌందర్య హీరోయిన్గా సినిమా రంగంలో అడుగు పెట్టేనాటికి రోజా, రమ్యాకృష్ణ, మీనా అగ్రస్థానంలో ఉన్నారు. పైగా వారు గ్లామర్ పాత్రలకు కూడా ఓకే చెప్పేశారు. అయినా సరే గ్లామర్ పాత్రలను ఒక పరిధి మేరకే సౌందర్య అంగీకరించింది. దీనిపై ఆమెని ఓ సందర్భంలో సౌందర్యను అడిగిందట. దానికి సౌందర్య ఇచ్చిన సమాధానం విని ఆమెని విస్తుపోవలసి వచ్చింది. తనకు పెళ్లయి భర్త పక్కనే ఉంటే ఎక్స్పోజింగ్ చేసిన సినిమాలను ఎలా చూడగలం అని సౌందర్య అందట. అందుకే ఎక్స్పోజింగ్కు ఆమె దూరంగా ఉంది. తెలుగులో అప్పట్లో ప్రముఖ సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన నరసింహ అనే చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎంత మంచి విజయాన్ని నమోదు చేసిందో తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో తన అద్భుతమైన నటనా తీరుతో సీనియర్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ మెప్పించగా హీరోయిన్గా ప్రముఖ నటి సౌందర్య ఎంతగానో అలరించింది. ఇక ఈ చిత్రంలో రమ్యాకృష్ణ నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించి తెలుగు సినిమా పరిశ్రమకి లేడీ విలన్ అంటే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో తన నటనతో అదరగొట్టి చూపించింది. అప్పట్లో సౌందర్యతో ఆ సన్నివేశంలో నటించడం కొంతమేర బాధేసిందని, కానీ సౌందర్య చాలా నటన ప్రతిభ ఉన్నటువంటి ఆర్టిస్ట్ అంటూ పొగిడింది రమ్యాకృష్ణ ఓ సందర్భంగా. అంతేగాక ఆమెకు తనతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అలాంటి నటిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా, సౌందర్య హీరోయిన్గా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ పవిత్ర బంధం 1996 అక్టోబర్ 17 విడుదలైన ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్ బాస్టర్ అయింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ చిత్రంలో వెంకటేష్ తండ్రిగా చాలా అద్భుతంగా నటించి మెప్పించారు. ఎంత మంది గురించి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఈ చిత్రంలో హీరోయిన్ సౌందర్య పాత్ర గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఎంతో సహజంగా అద్భుతంగా నటించి రాధ పాత్రకి ఆమె జీవం పోశారు. అయితే ఈ సినిమాకి హీరోయిన్గా మొదట అనుకున్నది సౌందర్య గారిని కాదట. ఓ స్టార్ హీరోయిన్ను ముందుగా రాధ పాత్రకి అనుకున్నారట. ఆమె మరెవరో కాదు, రమ్యాకృష్ణ. నిర్మాతలు రమ్యాకృష్ణనే ఈ పాత్రకు అనుకున్నారట. ఆమె డేట్స్ కూడా నిర్మాతల దగ్గర ఉన్నాయి. కానీ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సౌందర్యనే హీరోయిన్గా కావాలని పట్టుబట్టాడట. దాంతో అయిష్టంగానే వారు సౌందర్యని ఎంపిక చేసుకున్నారు. కానీ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాక దర్శకుడి మాట వినడం చాలా ప్లస్ అయిందని వారు సంతోషించినట్టు సమాచారం. నిజానికి సౌందర్య రమ్యకృష్ణల మధ్య ఎలాంటి వైరం లేదని రమ్యకృష్ణ చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది.
ఈ విషయంలో ముఖ్యంగా నరసింహ సినిమా సమయంలోనే రమ్యాకృష్ణకు సౌందర్యకు మధ్య వైరం ఉన్నట్టు క్రియేట్ చేసి ఉంటారు. అంతే తప్ప వీరిద్దరి మధ్య ఎలాంటి వైరం లేదు. అయితే ఒకరి అవకాశాలు మరొకరికి రావడంలోన మాత్రం కోపంగా ఉండొచ్చు, కానీ ఏదైనా వేడుకలో ఇద్దరూ కలిసినప్పుడు హాయ్ హాయ్ అంటూ పలకరించుకోవడం మనం చూసిందే. అది విషయం. Please subscribe to social post. మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.